నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. మెమొరీ టెక్నిక్ చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కంటెంట్ వింటుంటే తెలియకుండా ఇంత చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా పిల్లల్ని గుర్తుంచుకునేలాగా, ఫియర్ పోగొట్టగలిగేలా మెమొరీ టెక్నిక్స్ అంటే అసలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, దీనికి టెక్నిక్స్ ఉంటాయా, ఇది ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు ఉంటుంది కదా అన్న అపోహ నుంచి, లేదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోగలరు అన్న దానికి నాకైతే అర్థమైంది. ఎస్పెషల్లీ చాలామంది అడిగేదంటే డిజిట్స్, నెంబర్స్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాము, చాలామంది మ్యాథ్స్ అంటే భయపడేది కూడా దానికి, ఫార్ములాస్, నెంబర్స్, ఈ క్యాలిక్యులేషన్స్ గుర్తుండవు అని చెప్తూ ఉంటుంటారు. నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి, నేను మీకు నెంబర్స్ చూపిస్తాను. అసలు ఎటువంటి టెక్నిక్ యూజ్ చేస్తున్నారు, ఆ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు ఒకసారి లైవ్ లో చూడాలనుకుంటున్నాను. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఖచ్చితంగా ఒకసారి నెంబర్స్ చూడండి సార్. ఓకే, మొత్తం ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి, నాకు నచ్చిన నెంబర్స్ నేను టైప్ చేసి తీసుకొచ్చాను. వీలైతే ఒక 2 మినిట్స్ మీరు కనుక చూసుకోగలిగితే. అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా మేడం, జస్ట్ మీరు నాకు ఒక్కొక్క డిజిట్ చెప్తుండండి. ఓకే, నేను చెప్పనా మీకు? అంటే నేను గుర్తుపెట్టుకుంటాను, దాని తర్వాత నేను మళ్ళీ మీకు రీకాల్. ఓకే ష్యూర్. మీరు నేను ఓకే అన్న తర్వాత నెక్స్ట్ డిజిట్స్కి వెళ్ళండి. ఓకే మేడం, ఫస్ట్ రో చెప్తున్నానండి నేను మీకు. ఓకే, 38. ఓకే, 29. ఓకే, 47. ఓకే, 22. ఓకే, 96. ఓకే, 57. ఓకే, సెకండ్ రో స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, 35. ఓకే, 40. ఓకే, 46. ఓకే, 12. ఓకే, 97. ఓకే, 55. ఓకే, థర్డ్ రో చెప్తున్నానండి. 08. ఓకే, 93. ఓకే, 67. ఓకే, 98. ఓకే, 03. ఓకే, 99. ఓకే, ఫోర్త్ రో స్టార్ట్ చేస్తున్నానండి. 14. ఓకే, 77. ఓకే, 09. ఓకే, 33. ఓకే, 89. ఓకే, 90. ఓకే, ఫిఫ్త్ రో స్టార్ట్ చేస్తున్నాను. 06. ఓకే, 75. ఓకే, 63. ఓకే, 23. ఓకే, 05. ఓకే, 66. ఓకే, సిక్స్త్ రో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 25. ఓకే, 69. ఓకే, 92. ఓకే, 37. ఓకే, 11. ఓకే, 31. ఓకే, నెక్స్ట్ రో స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, 15. 5015. 15. 15. 15. ఓకే, 62. ఓకే, 16. 16. yes. ఓకే, 58. ఓకే, 27. ఓకే, 34. ఓకే, ఫైనల్ రో అండి, లాస్ట్ రో స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, 50. ఓకే, 82.
ఓకే 17 ఓకే 91 ఓకే 04 ఓకే 49 ఓకే అయిపోయి వంశీ గారు నేను నెంబర్స్ అన్నీ చెప్పాను. ఓవరాల్గా 8 rows 96 digits ఉన్నాయి. నేను అందుకే స్టార్టింగ్ మీకు చెప్పలేదు ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ నేను మధ్యలో ఆపేశాను, నెక్స్ట్ రో అని చెప్పాను, లాస్ట్ అని చెప్పాను, అండ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా నేను చెప్పలేదు కౌంట్. అసలు ఈ గ్యాప్లో కౌంట్ చేయగలరా అని చూశాను. ఓకే చేయొచ్చు. ఇప్పుడు నేను అడగొచ్చా మిమ్మల్ని? ఖచ్చితంగా. ఏ రో నుంచైనా అడగొచ్చా? అంటే ఓవరాల్గా నేను ఒకసారి ఫస్ట్ రో నుంచి ఎండ్ రో వరకు నేను చెప్తాను, నేను మీకు చెప్తాను, నాకు చెప్తారా? ఓకే ఓవరాల్గా మొత్తం చెప్తాను, దాని తర్వాత మీరు ఒకవేళ రో నెంబర్ చెప్పినా కూడా ఓకే, రివర్స్ చెప్పినా కూడా నేను చెప్పగలను. ఒకసారి ఐస్ క్లోజ్ చేసి బ్లైండ్ ఫోల్డ్ చేద్దాము, అంటే ఆడియన్స్కి విట్నెస్గా ఉండాలి కదా. షూర్. షుగర్ రెడీనా? ఎస్ మేడం. యా స్టార్ట్ చేస్తారా? ఓకే మేడం. 38 29 ఓకే 47 ఎస్ 22 ఓకే 96 దెన్ లాస్ట్ డిజిట్ వచ్చేసి 57 ఎస్ రైట్. సెకండ్ రో వచ్చేసి 35 40 46 yes 12 yes 97 97 తర్వాత 55 yes correct. నెక్స్ట్ థర్డ్ రో 08 yes right 93 yes 67 98 correct 03 correct 99 yes. నెక్స్ట్ ఫోర్త్ రో ఓకే 14 77 09 33 కరెక్ట్ 89 కరెక్ట్ అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 90 ఎస్. నెక్స్ట్ వచ్చేసి 06 75 ఎస్ 63 ఎస్ 23 ఎస్ 05 కరెక్ట్ 66 ఎస్. నెక్స్ట్ రో 25 69 92 37 ఎస్ 11 ఎస్ అండ్ లాస్ట్ డిజిట్ వచ్చేసి 31 ఎస్ కరెక్ట్. దెన్ నెక్స్ట్ రో 15 62 16 yes 58 correct 27 then last digit 34 yes I think last row yeah 50 yes 82 correct 17 91 correct 04 correct last digit 49 yes yes ma'am yes overall. correct overall correct yeah నేను ఒక్కసారి ఈ నంబర్స్ అన్ని ఉన్నాయి కదండి? yes ma'am. లాస్ట్ స్ట్రైట్ లైన్ ఉంది కదా? yes ma'am. ఒక్కసారి నాకు అది చెప్పగలరా? నిలువుగా ఉన్నటువంటి లైన్ అంటున్నారా? స్ట్రైట్ గా ఉంది, నిలువుగా ఉన్న లైన్. ఓకే ఫస్ట్ 57 నెక్స్ట్ వచ్చేసి 55 yes నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 99 yes ఫోర్త్ నెక్స్ట్ వచ్చేసి 90 yes నెక్స్ట్ వచ్చేసి 66 yes నెక్స్ట్ వచ్చేసి 31 దెన్ నెక్స్ట్ వచ్చేసి 34 నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 49 yes ఓకేనా? రైట్ నిలువుగా ఒక్కసారి నేను ఒక లైన్ చూస్ చేసుకుంటాను వంశీ గారు. ఓకే
ఫిఫ్త్ లైన్ ఒకసారి చెప్పగలరా? ఫిఫ్త్ లైన్? ఎస్. స్ట్రైట్ గా చెప్పాలా రివర్స్ లైన్? స్ట్రైట్ గా అండి. స్ట్రైట్ గా. ఓకే. 06 75 ఎస్. 63 ఎస్. 23 ఎస్. 05 ఎస్. 66. వావ్. ఒకసారి ఫోర్త్ లైన్ రివర్స్ లో చెప్పగలరా? ఫోర్త్ లైన్ రివర్స్. ఓకే. 90 నెక్స్ట్ వచ్చేసి 89 ఎస్. నెక్స్ట్ వచ్చేసి 33 నెక్స్ట్ వచ్చేసి 09 నెక్స్ట్ వచ్చేసి 77 ఎస్. నెక్స్ట్ వచ్చేసి 14 ఎస్. వండర్ఫుల్ అండి, చాలా వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా షాకింగ్గానే ఉంది. గుర్తుపెట్టుకోవడం అంటే ఒక లైన్ గుర్తుపెట్టుకుంటాం, రెండు లైన్లు గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ బట్టి కొట్టామంటే స్ట్రైట్గా ఒకటే దాంట్లో బట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఫోర్త్ అడిగాను, ఫిఫ్త్ అడిగాను, రివర్స్ అడిగాను, ఎండ్లో అడిగాను, అండ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పగలిగారు. మీరు యూస్ చేసిన టెక్నిక్ ఏంటి? ఇటువంటి టెక్నిక్సే మనం నేర్పిస్తాము అంటాం. ఎస్ మేడం, దీన్ని మన మెమరీ టెక్నిక్లో ఫొనెటిక్ మెథడ్ అంటారు మేడం. ఫొనెటిక్ మెథడ్? ఫొనెటిక్ మెథడ్ అంటే చాలా మందికి డేట్స్ గుర్తుపెట్టుకోవడం, ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అని ఫీల్ అవుతుంది. అవును. సో అలాంటి వాళ్ళు ఈ మెథడ్లో మనం చాలా ఈజీగా, ఇప్పుడు నేనేదైతే చెప్పానో ఇది చూసిన వాళ్ళకి వావ్ అనిపించవచ్చు, కానీ ఏదైతే క్లాస్ కండక్ట్ చేయబోతున్నామో ఆ క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. జస్ట్ తెలుసుకోవడం అంతే. ఈ టెక్నిక్ ఏందో అనేది మనం అక్కడ రివీల్ చేస్తాము. ఇప్పుడు చెప్పరు? ఇప్పుడు చెప్పరు. అంటే ఈ షార్ట్గా మనము వీడియోస్లో చెప్పకుండా కొంచెం బేసిక్ నుంచి నేర్పించాల్సి ఉంటుంది మేడం దీనికి, కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి వర్క్షాప్లో మనం చెప్పేస్తాం. వన్ డే ఫుల్ డే వర్క్షాప్ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన తర్వాత మీ లైఫ్లోనే ఒక మెమరబుల్ డేగా మీరు మీ డైరీలో రాసుకునేటట్టుగా నేను క్రియేట్ చేసి పంపిస్తాను. అంత ఛాలెంజ్ మీకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక అవకాశం అనే చెప్పుకోవాలి వంశీ గారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా అటెండ్ అవుతే ఇంకా మంచిది. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా పేరెంట్స్ గైడ్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది ఇంట్లో. పిల్లలందరికీ టెక్నిక్స్ చాలా అవసరం. గుర్తుంచుకోలేక వాళ్ళు ఎగ్జామ్స్లో రాయలేక చాలామంది సూసైడ్స్ వైపు వెళ్ళిపోతున్న దానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామన్న ఫియర్ వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది కాబట్టి. ఒక మెమరీ టెక్నిక్స్ కనుక మనం నేర్చుకోగలిగితే లైఫ్లో దేనైనా ఏ స్కిల్నైనా ఇంప్రూవ్ చేసుకోగలం, గుర్తుంచుకోగలం లైఫ్ లాంగ్. ఈ మెమరీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్ అనేది పురాతన కాలం నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలామంది విద్యార్థులకు ఈ విషయాలు తెలియక చదువు అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా ఇలాంటి విషయాలు తెలియక మా వాడు ఇంతే, వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు, ఎంత మంచి టీచర్స్ని చెప్పించినా వీడు పర్ఫెక్ట్ అవ్వలేకపోతున్నాడు స్టడీస్లో అని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీరు మీ పిల్లలు ఎలా ఉన్నా సరే నేను కండక్ట్ చేసే వన్ డే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. జనవరి 28వ తేదీ రోజు వన్ డే ఫుల్ డేలో ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక అద్భుతమైన వర్క్షాప్. ఆ వర్క్షాప్లో మెమరీ సైంటిఫిక్ మెథడ్స్ నేను నేర్పిస్తాను, ఎలా చదవాలి, ఏ విషయాన్ని ఎలా నేర్చుకోవాలని, ప్రతి విషయం నేర్చుకోవడానికి ఒక మెథడ్ను నేను అక్కడ మీకు అందిస్తాను. ఆ మెథడ్ మీ దగ్గర ఉంటే మీరు జీవితకాలం ఏ వర్క్షాప్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. అలాంటి నేను సైంటిఫిక్ ప్రూవ్ అయినటువంటి మెథడ్స్ మీకు అందిస్తుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులు తలలు బాదుకుంటున్నారు, ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని ఎలా పరీక్షలో రాయాలనేది. కాబట్టి మీకు ఇలాంటి టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ని అందిస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అటెండ్ అవ్వాల్సిన అద్భుతమైన వర్క్షాప్ ఇది. దీంతోపాటు మీరు ఇప్పటికే చాలామంది వన్ ఇయర్ కూడా చదువు అని చదువును ఒక ఒత్తిడిలాగా ఫీల్ అయ్యారు, కానీ ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత చదువుని ఒక ఆటలాగా సాగిస్తుంటారు. మీ స్కూల్లో మీ క్లాస్లో టాపర్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటివరకు పడిన ఇబ్బందులు చాలు, ఇప్పటి నుంచి ఈ యొక్క బ్లూ ప్రింట్ ఒక్కటి చాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే కనిపిస్తున్న ఇక్కడ మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీ సీట్ని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో వంశీ గారు చెప్పినట్టుగా ఆ ఒక్కరోజు మీరు కనుక సరెండర్ అవ్వగలిగితే పేరెంట్స్ అండ్ పిల్లలు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు క్లాస్కి, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యి ఒక మంచి క్లాస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన మెథడ్స్, ఎన్నో టెక్నిక్స్ మీకు లైవ్లో చూపిస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.